बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलाम अला मुहम्मदिर रसूलिल्लाह। गौरवनीयुलैन पेद्दलारा, अभिमान सोदर सोदरीमणुलारा, मी अंदरिकी इस्लामीय अभिवादं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। सृष्टिकर्ता विश्वप्रभुवैन अल्लाह तरफु नुंडि మనందరిపై మన కుటుంబీకులపై దేశ ప్రజలపై సమస్త మానవాళిపై శాంతి శుభాలు కరుణానుగ్రహాలు వర్షించుగాక। మహాశివులారా, ప్రతిరోజు మస్జిద్ నుండి మసీదుల నుండి అజాన్ వినబడుతుంది। ముస్లింలు వింటున్నారు, ముస్లిం నేతలు కూడా వింటున్నారు। అయితే అజాన్ యొక్క అర్థం ఏమిటో చాలా తక్కువ మందికే తెలుసు, అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు। మనం వింటున్న అజాన్ యొక్క అర్థం ఏమిటో ఈ రోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం। అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ మహోన్నతుడు, అల్లాహ్ మహోన్నతుడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు। ఇక్కడ అల్లాహ్ అనగానే ముస్లిముల దేవుడు, ముస్లిముల ప్రభు అన్నది ఒక అపోహ ఉంది। కాని వాస్తవం ఏమిటంటే సృష్టికర్త విశ్వప్రభువుకు అల్లాహ్ అని పిలవడం జరిగింది, పరిచయం చేయడం జరిగింది। దివ్య ఖురాన్ లోని మొట్టమొదటి వాక్యం ఏమిటంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, పొగడ్తలన్నీ ప్రశంసలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి, ఆయన సమస్త లోకాలకు ప్రభు, కనుక అల్లాహ్ అంటే కేవలం ముస్లిములకు మాత్రమే దేవుడు ఎంత మాత్రం కాదు। అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్, నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్య దేవుడు లేడని। అవునండి, ఇది వాస్తవం। సృష్టికర్తయే నిజ ఆరాధ్య దేవుడు, సృష్టితాలను పూజించడం ఆరాధించడం వివేకం కాదు, అజ్ఞానం మూర్ఖత్వం అని భగవద్గీత సాక్ష్యమిస్తుంది। అలాగే క్షమించరాని నేరమని బైబిల్ అంటుంది। అజ్ఞానం అవివేకం క్షమించరాని నేరమని దివ్య ఖురాన్ ధృవీకరిస్తుంది। ఆ తర్వాత అషహదు అన్న ముహమ్మద రసూలుల్లాహ్, నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని। మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహోన్నతుడు, సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి సమస్త మానవాళి కోసం పంపబడిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అందరికీ ఉత్తమమైన ఆదర్శం ఉంది। హయ్యాల సలా, రండి నమాజు వైపుకు, హయ్య అలల్ ఫలాహ్, రండి సాఫల్యం వైపుకు, దైవారాధనకు దైవ దాస్యానికి ప్రతి రూపమే నమాజు। నమాజులో
దాసులు ఎంతో భక్తితో అణుకువతో నిలబడతారు అందరూ కలిసి నిలబడతారు నిలబడే వాళ్ళు ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు యజమానులు ఉంటారు కార్మికులు ఉంటారు తెల్లవాళ్ళు ఉంటారు నల్లవాళ్ళు ఉంటారు ఎలాంటి వీర మధ్యన అంటరాని తరం ఉండదు జాత్య అహంకారం ఉండదు వర్గ దుర్భిమానాలు ఉండవు ప్రాంతీయ దుర్భిమానము ఉండదు ఈనాడు సమాజంలో ఎక్కడే దేశంలో సమాజంలో ఎక్కడ గొడవలు జరిగినా ఎక్కడ రక్తపాతం జరిగినా బలమైన కారణం జాత్య అహంకారం అన్నది అందరికీ తెలిసిన సత్యం ఉదయం నమాజులో అస్సలాతు ఖైరు మినన్ నౌమ్ దీని అర్థం నమాజు నిద్ర కంటే ఎంతో మేలైనది అని సందేశం ఇవ్వడం జరుగుతుంది ఉదయం లేవాలి దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన మనకు జీవితాన్ని అనుగ్రహించాడు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాడు బుద్ధి వివేకాలు అనుగ్రహించాడు కనుక కృతజ్ఞత భావనతో మనం మసలుకోవాలి ఆ దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి స్తుతించాలి ఆయన ముందర మోకరిల్లాలి సాష్టాంగ పడాలి ఆయనకు విధేయత చూపాలి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లా మహోన్నతుడు అల్లా మహోన్నతుడు లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్య దేవుడు లేడు ఈ సందేశం అజాన్ సందేశం ఇదే అజాన్ యొక్క అర్థం కారుణ్య ప్రభువైన అల్లాహ్ మనందరికీ సత్యాన్ని చిత్తశుద్ధితో అవగాహన చేసుకొని ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యానికి కట్టుబడి జీవించే సద్బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను ఆమీన్ వాఖరు దావానా అని అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్.